శాంతి భద్రతలు కాపాడవలసిన కాకిలే మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కొల్లి రామకృష్ణ ఓ మహిళతో ఫోన్లో ప్రవర్తించిన తీరు పోలీసులకు తలంపు తెచ్చే విధంగా ఉంది. మద్యం వ్యాపారం చేస్తున్న ఓ ఇంటిపై దాడి చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలియాపన చేయడంతో పాటు మద్యంతో దొరికిన వ్యక్తి కుమార్తెతో ఎస్ఐ రామకృష్ణ ఫోన్లో సంభాషించిన తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పొందూరు మండలం తుంగపేటలో మద్యం అమ్ముతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్రణాళికతో మద్యం అమ్ముతున్న వ్యక్తిని మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అంతవరకు కరెక్ట్ గా ఉన్నప్పటికీ సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మద్యంతో పట్టుపడిన వ్యక్తి కుమార్తో ఫోన్లో మాట్లాడడం, ఆ సంభాషణ బయటపడడంతో అడ్డంగా బుక్ అయ్యారు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ. అదే ఇవిడు నాకు భయమే వస్తుంది సార్, నేను అడగదాను కాదు, మీరు అలాగే అంటున్నారు సార్, అందుకని మీరు అలాగే అంటున్నారా, అందుకే ఏమన్నా కేసు వేసేస్తారు సార్? అలాగని కాదు, కేసు కోసం కేసు కోసం ఏంటంటారు అంటే అంటే మీ దగ్గరికి వస్తే మీరు ఈ కేసు కోసం చూస్తారా సార్? మరి అది అదే చేయొచ్చు కదా సార్, మీరు రమ్మనే అంటున్నారు కానీ, మీరు రమ్మనే అంటున్నారు కానీ ఫోన్లో ఏదో చేద్దామని అనట్లేదు అంటున్నాను. అలా కాదు, వస్తూ చేస్తాను అంటున్నారు కానీ ఫోన్లో వస్తూ చేస్తాను కదా చెప్తున్నాను. అదే మీ ఇంటికి రమ్మంటున్నారు అందుకే అంటున్నాను. అందుకే మరి లేదు, నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను. ఇగో ఇది ఎవరెక్కరా నిల్చొని చెప్పండి, నాకు ఆ భయం నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను అవునులే, అదే అందుకే పక్కన 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 ఎవరు లేరు సార్, నేను ఒకదాని కాపులు ఉన్నారు. సార్ 9 గంటలకు ఫోన్ చేశారు సార్, సీఏ గారు వస్తున్నారు మాట్లాడాలమ్మా అని చెప్పారు. వచ్చి కనిపించేసి మాట్లాడాక వెళ్ళిపోయాను అన్నారు. అనేక సార్ ఇంటికి వస్తారా అనేసి అన్నారు. ఇంటికి ఎందుకు సార్ అన్నాను, మీతో పని ఉంది అనేసి అన్నారు. పని ఏంటి సార్ ఇంటికి ఎందుకు రమ్మంటున్నారంటే అలాగే ఇష్టపడుతున్నాను అని కింద మాట్లాడారు అతను. నేనేట అదేటండి అలాగే అంటున్నారు ఇంటికి రమ్మంటున్నారు, ఇదో ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను సార్, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, మా నాన్నగారు వస్తారు, కలిసి వెళ్తామంటే మీ నాన్నగారిని పంపించేయండి, ఏరే పని ఉందని చెప్పండి చెప్పేసేమో, మీరు రాండి ఇక్కడ ఇక్కడే ఇల్లు యాత్రవీధిలో ఉన్నాను నేను, రాండి నేను బయటకు వస్తానని చెప్పారు సార్. చెప్తే అదేంటి అలాగే అంటున్నారు నన్ను, నేను అటువంటి కనుక కాదు సార్ అంటే పర్లేదు అలాగే నా అనొచ్చు రాండి మాట్లాడదామంటే కేసు ఏంటంటారు సార్ అంటే మీరు ఇచ్చాక నేను మాట్లాడుతాను కదా, కేసు గురించి నేను చూసుకుంటాను కదా, మీరు రాండి అని సమాచారం సార్. వేరే వాళ్ళ ఇంట్లో అంటే ఎదురింట్లో బాటిల్స్ దొరికాయి సార్, పక్కనే దీనిగా వాళ్ళు పట్టించారు సార్ వాళ్ళు డైరెక్టర్గా ఫోన్ ద్వారాగా వెళ్ళి ఆ ఎదురింట్లో ఉంటాను సార్ చూడండి అని చెప్పారు సార్. అవి నేను ఫంక్షన్ కోసం అనేసి నేను 11 బాటిల్స్ తెచ్చాను, అవన్నీ వాళ్ళు పట్టించారు సార్ డైరెక్ట్గా చూపించి. పట్టించినిచ్చి ఎదురింటి వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే ఎందుకు వాళ్ళు తీసుకెళ్తారండి ఆ బాటిల్స్, నేను ఫంక్షన్ కోసం తెచ్చామండి అని చెప్పాము. చెప్తే అయితే రామ్మా నువ్వు కారు ఎక్కానన్నారు, నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్, వస్తే నన్ను తెచ్చి ఇలాగా కూడా చేశాను. ఎంక్వైరీలో వచ్చిన దీన్ని బట్టి ఫ్యాక్ట్స్ బట్టి హాస్పిటల్ ఎలా ఉంటుందో చేస్తాం.